తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ కు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకంటే మొదట్ నుంచి కూడా అందరి దారి ఒకలా ఉంటే కేసీఆర్ గారి దారి ఒకలా ఉంది ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రజలందరూ ప్రాణాలతో ఉండాలి అవసరమైతే కొన్ని రోజులు కష్టపడినా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే బతుకుంటే చాలు బలుసాకైనా తిని బతకొచ్చు అని చెప్పి ఆయన చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది నిజంగా అందరిని ఆకట్టుకుంది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు మినహాయిస్తే తప్ప మిగిలిన చోట్లంతా కూడా నిజంగా ప్రజలందరూ కూడా పూర్తిగా లాక్ డౌన్ కి సహకరిస్తున్నారు లాక్ డౌన్ కి అంటే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జాగృతలు తీసుకుంటున్నారు అలాగే పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఎవరు లాక్ డౌన్ ఉల్లంఘించినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ఎక్కడ వెనకాడట్లేదు ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా పూర్తిగా సహకారం అందుతుందనే చెప్పాలి ఒకటి రెండు రోజుల్లో ఆ మధ్యన ఏదో ఒకటి పల్లో భారీగా వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చాయి అవన్నీ సీజ్ చేయడం జరిగింది మొత్తానికి ఇప్పటి వరకు చూసుకుంటే 51,000 వెహికల్స్ ని సీజ్ చేశారు అనేది కూడా అధికారిక లెక్కలు ఉన్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వాస్తవానికి తెలంగాణలో లాక్డౌన్ మే 3 అయితే పూర్తవుదు కేంద్రం ఒకవేళ లాక్డౌన్ మే 3 ఎత్తేసినా సరే ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రకటించారు మే 7 వరకు ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగిస్తాను అని ఒకవేళ అదే కనుక జరిగితే కేంద్రం ఈసారి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందనే విషయం పక్కన పెడితే కనుక తెలంగాణలో మాత్రం పరిస్థితుల్ని అంచనా వేసుకొని లాక్డౌన్ అనే విషయాన్ని పొడిగించాలా వద్దా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రచారం చేస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతున్న పరిస్థితి అంటే కొత్తగా కేసులు నమోదు అవ్వట్లేదు ఇప్పుడు పదుల సంఖ్యలో మొన్నటి వరకు 20-30 ఇలాగ నమోదైన 60 ఇలా నమోదైన పరిస్థితి కానీ ఇప్పుడు అంతా 15, 10, 11, 12 ఇట్లాగే ఉన్నాయి అంటే రోజు రోజుకి తగ్గుతున్నాయి తప్ప పెరగట్లేదు ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఖచ్చితంగా 7వ తేదీతో ఎత్తేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది కానీ ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కంప్లీట్ గా 0 అయితే తప్ప లాక్డౌన్ ఎత్తేయద్దు అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు అధికారులకి ఇప్పటికే చాలా అప్రమత్తంగా ఉండాలి 0 అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి అనే ఆదేశాలు జారీ చేశారు అనేది ప్రచారం ఒకవేళ అదే నిజమైతే కనుక 0 అయ్యే వరకు కూడా లాక్డౌన్ ఎత్తరు అనేది అంటే ఇప్పుడు 10లో ఉంది అది ఇంకా తగ్గి సింగిల్ డిజిట్ కి రావాలి అంటే 6 కేసులు 7 కేసులు 5 కేసులు 2 కేసులు ఇలా వచ్చేస్తే కనుక ఎప్పుడైతే ఏ రోజైతే ఈ రోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని వస్తుందో అప్పుడు ఇమీడియట్ గా ఒక సిచ్యువేషన్ చూసి టెస్టింగ్స్ అన్ని పూర్తయిపోతాయి ప్రధానంగా ఈ తబ్లిగీ జమాత్ సమావేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు టెస్టింగ్లు జరుగుతున్నాయి అవన్నీ రిపోర్ట్లు వచ్చేస్తున్నాయి కొత్త కేసులు అయితే నమోదు కావట్లేదు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అయితే కొత్త కేసులు నమోదు కాకపోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న రిపోర్ట్లు పెండింగ్లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా రిపోర్ట్స్ వచ్చేసిన తర్వాత కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గుముఖం పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లాక్డౌన్ తెలంగాణలో ఎత్తేస్తారు లేకపోతే కనుక కేంద్రం లాక్డౌన్తో కేంద్రంతో సంబంధం లేకుండా మరొక వారం రోజుల పాటు అంటే ఆల్రెడీ ప్రస్తుతం 7వ తేదీ వరకు కంట్రోల్ కొనసాగుతుంది కాబట్టి లాక్డౌన్ 14వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు అనేది ఒకవేళ 14వ తేదీలోపు కూడా కంట్రోల్లోకి రాకపోతే కనుక మే 4 వరకు ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగిస్తారు అంటే జూన్ 1వ తేదీ వరకు కొనసాగిస్తారు ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది మరి దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడాలి ఇప్పటికే మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం ఒకటి నిర్ణయం ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కేసీఆర్ గారు ప్రకటించే అవకాశం ఉంది చూద్దాం అప్పటి వరకు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి